ప్రపంచానికి గొప్ప గొప్ప మేధావులను అందించిన ఘనత వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయంది. అనేక ఉద్యమాలు ఈ యూనివర్సిటీలోనే పురుడు పోసుకున్నాయి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలతో జరిగిన తెలంగాణ ఉద్యమానికి కూడా ఆయుపట్టుగా నిలిచిన చరిత్ర ఈ విశ్వవిద్యాలయంది. అలాంటి కాకతీయ యూనివర్సిటీ ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. విద్యార్థుల చదువులు దినదినంగా మారిన పరిస్థితులపై ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి రాష్ట్రంలోనే కాకతీయ విశ్వవిద్యాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక తెలంగాణ తర్వాత ఉత్తర తెలంగాణకు ఇది వరప్రదాయగా నిలుస్తుంది. ప్రజెంట్ ఎట్లాంటి చదువులు జరుగుతున్నాయి? కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి టీచింగ్ ఎట్లా ఉందనేది తెలుసుకునే ప్రజెంట్, అంటే ప్రజెంట్ కాకతీయ యూనివర్సిటీ ఎట్లా ఉంది, మీ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, తర్వాత టీచింగ్ ఎట్లా జరుగుతుంది, మీకు ఎలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? 400 పోస్టులు ఉండాల్సినటువంటి టీచింగ్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ లేకపోతే అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ 400 ఉండాల్సి ఉండగా ఒక 83 మందితోనే ఈ రోజున కాకతీయ యూనివర్సిటీ నెట్కు వస్తుంది. దీంతో ఏమవుతుందంటే విద్యా ప్రమాణాలు మొత్తం కూడా భ్రష్టు పట్టిపోతున్నాయి. విద్యారంగం మొత్తం అంటే యూనివర్సిటీ విద్యా వ్యవస్థ మొత్తం కూడా సంక్షోభంలో కూరుకుపోతుంది. దాంతో ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, రీసెర్చ్ స్కాలర్స్ కావచ్చు, ఎవరు కూడా ఒక నాణ్యమైనటువంటి విద్యను కొనసాగించలేనటువంటి ఒక పరిస్థితి ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో ఉన్నది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక 10 సంవత్సరాలు దాటుతున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ పోస్టులను భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రమైనటువంటి జాప్యం చేస్తూ ఉన్నది. దీంతో ఈ విద్యా వ్యవస్థ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. విద్యా ప్రమాణాలు దెబ్బతింటాయి. ఆ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందలేనటువంటి పరిస్థితికి నెట్టబడ్డది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి కాకతీయ కృషి చేసి సాధించుకున్న తర్వాత ఆ రాష్ట్రంలో కాకతీయ విద్యార్థులు చదువు అనేది ఒక అందరి ద్రాక్షలెక్క మారిపోయే స్థితి ఉంది. అంటే జనరల్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఏదైతే అధ్యాపక పోస్టులు కానీ లేదు నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఏవి కూడా ఈ యూనివర్సిటీలో రిక్రూట్ చేయలేని స్థితి. చెప్పారు దాదాపు 400 పైగా టీచింగ్ పోస్టులు ఉండాలి, దాంట్లో 83 నుంచి 85 మంది మాత్రమే ఉన్నారు. చాలా అంటే దాదాపు 25% కూడా లేని పరిస్థితి. ఇంత నాన్ టీచింగ్ టీచింగ్ సంబంధించినటువంటి స్టాఫ్ ఇంత తక్కువ ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కొంటారు? అసలు క్లాస్ రూమ్లో చదువు చెప్పే స్థితి అలా లేదు. మేము గతంలోనే మీరు బయోమెట్రిక్ సిస్టమ్ని విద్యార్థులకు మీ అండర్లో ఉండే యూనివర్సిటీ కాలేజీలో బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టి అటెండెన్స్ చూస్తూ ఉన్నారు. ఇలా యూనివర్సిటీలో కూడా మీరు బయోమెట్రిక్ పెట్టండి. అది ఒక స్టూడెంట్స్కే కాదు, మీరు చదువు చెప్పే సార్లకు కూడా పెడితే అసలు ఆడికి మీ సార్లు ఎంతమంది వస్తారు అనేది ఒక డేటా వస్తుంది అనేది మేము వాళ్ళ నోటీస్లో తీసుకుపోయినాం. కానీ ఎప్పుడు కూడా క్లాసులు నిర్వహించే స్థితి లేదు. ఇలా యూనివర్సిటీలో ఎక్కడ కూడా క్లాసులు పెట్టుకునే స్థితి లేదు. ఇక్కడ మేము రీసెర్చ్ చేస్తున్నారా నాయన అంటే ఆ రీసెర్చ్ అవకాశాలు ఇవ్వకపోగా పైనుంచి విపరీతమైన ఫీజులు మా దగ్గర వసూలు చేసే స్థితి ఇలా ఇక్కడ ఉంది. ఇలా కనీసం ఎక్కడ కూడా ఒకరోజు చూస్తే ఏ తరగతికి పోయినా కూడా అక్కడ మనకు క్లాస్ రూమ్లో పిల్లలు చదువుకోవడానికి టీచర్లు ఉండరు, చదువు చెప్పడానికి ఫ్యాకల్టీ ఉండే స్థితి వెళ్ళిపోయింది. ఇంకొక చూసుకున్నట్టయితే రీసెర్చ్ చేసే వాళ్ళకి ల్యాబ్ ఉండదు, కంప్యూటర్ సిస్టమ్ ఉండదు, అసలు ఆడు ఏం పెట్టి రీసెర్చ్ చేయాలనే స్థితి ఇలా యూనివర్సిటీలో ఉన్నది. మన పేరుకే కొంతమందికి రీసెర్చ్ అడ్మిషన్ ఇచ్చినా కూడా వాళ్ళు చేయడానికి ఆ ఫెసిలిటీస్ లేని స్థితి ఇలా కాకతీయ యూనివర్సిటీలో ఉంది. అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది? చాలామంది విద్యార్థులు జాయిన్ అవ్వడం కావచ్చు, వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, ఎట్లా ఉంది? ఈరోజు తరగతి గదులలో పాటలు జరుగుతలేదు. ఎందుకంటే ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో 400 ఉండాల్సిన ప్రొఫెసర్ కేవలం 83 మాత్రమే ఉన్నారు. వారు ఇక్కడ హాస్టల్ కంట్రోల్ కంట్రోలర్, వీసీ రిజిస్టరు, ఇంకా మిగతా హాస్టల్ డైరెక్టరు, కొన్ని కొన్ని పరిపాలన పనులు చేయడానికి సరిపోతుంది తప్ప క్లాసులు చెప్పడానికి ఎవరూ లేరు. ఆ వివిధ ఎడ్యుకేషన్ డైరెక్టర్, రిసెప్షన్ డైరెక్టర్ ఇలాంటి పదవులు వీళ్ళ ఆ కుర్చీలో కూర్చోడానికి సరిపోతుంది తప్ప ఈ తరగతి గదుల్లో చెప్పే నాదులు లేడు. ఏ ప్రొఫెసర్కు అంటే ఈరోజు లక్ష గీతలు తీసుకున్నా కానీ ఒక ప్రొఫెసర్ జీతం 2 లక్షల నుంచి 3 లక్షల జీతం ఉన్నది. కానీ ఆ 3 లక్షల జీతం తీసుకున్నప్పుడు ఒక్కరు కూడా సౌ చెప్పిన పరిస్థితి కొనసాగుతుంది. దాని ద్వారా విద్యార్థులకు మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. డిగ్రీ వరకు మేము బాగానే చదువుతున్నాం కానీ పీజీకి వచ్చినాక ఉన్న సాగు పోతా ఉన్నది. ఫ్యాకల్టీస్ లేరు, తర్వాత టీచింగ్ పోస్టులకు సంబంధించి దాదాపు మెజారిటీ పోస్టులు అన్నీ కూడా ఖాళీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత తమ ఎడ్యుకేషన్ సరిగా జరగట్లేదు అనేది విద్యార్థులు చెప్తున్నారు. తర్వాత మెస్లలో ఎలాంటి భోజనం వాళ్ళకి అందిస్తున్నారు అనేది కూడా విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. నిత్యం విద్యార్థులతో కడకల్లాడాల్సిన కాకతీయ విశ్వవిద్యాలయం ఇప్పుడు వరుస సెలవులతోటి నిశ్శబ్ద వాతావరణాన్ని కనిపిస్తుంది. మరోవైపు విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. హాస్టల్స్కు సంబంధించి చూస్తే ప్రధానమైనటువంటి సమస్య కాకతీయ యూనివర్సిటీని వేధిస్తుందని చెప్పచ్చు. ప్రధానంగా
ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి హాస్టల్స్ కు సంబంధించినటువంటి ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఎందుకు మీ నిరసనలు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? ప్రజెంట్ కాకతీయ యూనివర్సిటీకి ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, హాస్టల్స్ కు సంబంధించినటువంటి ఎలాంటి సమస్య ఉన్నది? ఇక్కడ కాకతీయ విశ్వవిద్యాలయం ఒక చరిత్ర కలిగినటువంటి విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయంలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చాలా దూర ప్రాంతాల నుంచి ఒక 4-5 జిల్లాలు కలుపుకొని ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. ఈ విశ్వవిద్యాలయంలో సుమారుగా ఒక 3000 మంది, ఒక అకాడమిక్ ఇయర్లో ఒక 3000 మెంబర్స్ బయటికి పోయేంటి మేధావులు ఉంటారు. కానీ ఇక్కడ వ్యవస్థ ఎట్లయిందంటే గర్ల్స్కి వచ్చేసి ఒక 6-7 హాస్టల్స్ ఉన్నాయి, బాయ్స్కి ఒక 10-11 హాస్టల్స్ ఉన్నాయి. కానీ ఈ హాస్టల్స్ని మెయింటైన్ చేయలేకపోవడము, వచ్చిన విద్యార్థులను ఎస్ఎఫ్సి కోర్సులు ఉన్నాయి ఇక్కడ, రెగ్యులర్ కోర్సులు ఉన్నాయి అని చెప్పేసి అని ఇక్కడ ఉన్నటువంటి అడ్మిషన్స్ డైరెక్టర్స్ కానీ, హాస్టల్ డైరెక్టర్స్ కానీ, బీసీ రిజిస్ట్రార్స్ కానీ, ఇంకొకటి బాయస్ హాస్టల్ కూడా మొన్న రీసెంట్గా ఒక 600 మందికి కావాల్సిన హాస్టల్ను కూడా నిర్మించడం జరిగింది, కొత్త హాస్టల్. ఈ రెండు రాకముందుకే ఒక 3028 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకునే ఫెసిలిటీ ఉండే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఎస్ఎఫ్సి అని చెప్పేసి అని ఈ యూనివర్సిటీని కుంటుపడడానికి ప్రయత్నం చేస్తున్నారా, లేకుంటే ఈ యూనివర్సిటీని వేరే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పుదామన్న కుట్ర జరుగుతుందా, ఇది మాత్రం మాకు అర్థం కావట్లేదు. హాస్టల్స్ లేవా, లేకపోతే ఉండి ఇవ్వట్లేదా, లేకపోతే హాస్టల్లోకి వచ్చిన తర్వాత ఫెసిలిటీస్ లేవా, ఏంటి ఎందుకు కారణం ఏం చెప్తున్నారు మీకు? నిజంగా చెప్పాలి అంటే హాస్టల్ అనేది కేవలం రెగ్యులర్ కోర్సు వాళ్ళకు మాత్రమే, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు సంబంధించినవి కాదని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇంకొకటి ఏంటంటే మన హాస్టల్లో ఫెసిలిటీ కూడా బాగాలేవు. ఒక న్యూ పీజీ హాస్టల్ మొన్న కట్టిన హాస్టల్ కొంచెం కొంతమేర బాగున్నా మెయిన్ హాస్టల్లో వాటర్ సౌకర్యం కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవి మనం ఇక్కడున్న పోతనలో కూడా కొన్ని సందర్భాల్లో పాములు వచ్చినాయి కూడా మన ప్రెస్ వాళ్ళని బయటకు వచ్చాయి. అంటే పర్యవేక్షణ కూడా బాగాలేదు, హాస్టల్స్లో కూడా వసతులు లేవు, పూర్తిస్థాయి వసతులు లేవు, చాలా వరకు ఫర్నిచర్ కూడా లేదు హాస్టల్లో. ప్రధానంగా ఈ హాస్టల్స్ సెలవులు కావచ్చు లేదా దీనికి కారణం ఏమనుకుంటున్నారు? ఈరోజు ప్రభుత్వం ఒక విద్యార్థికి ఒక నెలకు ఇచ్చే పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి 1500, కానీ ఆ 1500 ఖర్చు కావాల్సిన మెస్ బిల్ వచ్చేసి ఈ రోజున 2500 అంతమించిపోతుంది. ఎందుకు కారణమయ్యా అంటే ఈ రోజున హాస్టల్ డైరెక్టర్లు కానీ, జాయింట్ డైరెక్టర్లు కానీ, మెస్లో ఉన్న అధికారులు కానీ పూర్తిగా ఒక స్కామ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు దోచుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు, దాదాపు మాకు వచ్చిన సంవత్సరం ప్రకారం దాదాపు ఒక 5 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఈరోజు రైస్ కాంట్రాక్టర్లు కానీ, మిగతా కాంట్రాక్టర్లు కానీ ఇవ్వడానికి డబ్బులు లేవు, వాళ్ళు వచ్చి ఆఫీసుల మీద పడే పరిస్థితి ఏర్పడుతున్నది. ఇదంతా ఈ విషయం అంతా బయటకు రాకూడదంటే ఈరోజు హాస్టల్స్కి మాత్రం యూనివర్సిటీకి లాకేసే సందర్భం ఏర్పడింది. కేవలం ఇది వాళ్ళు చేసిన తప్పులను, వాళ్ళు చేసిన అవకతవకలను, వాళ్ళు చేసిన స్కామ్లు, వాళ్ళు చేసిన దుర్మార్గాలు బయటికి రాకుండా దాయడంలో విద్యార్థులందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేయకుండా భాగమే ఈ యూనివర్సిటీకి హాలిడేస్ ఇవ్వడం జరిగింది. పిహెచ్డి అడ్మినిస్ట్రేషన్ అడ్మిషన్స్ కు సంబంధించినటువంటి వివాదం కొనసాగుతుంది, దీని మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది నిరసనలు ఓ స్థాయికి దాటి పోలీసు కేసుల వరకు కూడా వెళ్ళింది, విద్యార్థులు జైలుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది, మరోవైపు నిరసన కార్యక్రమాలు కూడా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిత్య ఆందోళనలతో కాకతీయ యూనివర్సిటీ అట్టుడుకుతుంది, విద్యా వ్యవస్థ కుంటుపడుతుంది, పిహెచ్డిలో జరిగిన అక్రమాలు జరిగాయంటూ కూడా విద్యార్థులు రోడెక్కుతున్నారు, నిరసనలు చేస్తున్నారు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చివరికి వరంగల్ ఉమ్మడి జిల్లా బంద్కు కూడా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే కాకతీయ యూనివర్సిటీలో గత కొద్ది రోజులుగా అనేక వివాదాల సుడిగుండం చుట్టుకుంటుంది, అందులోనే భాగంగా పిహెచ్డికి సంబంధించినటువంటి దాంట్లో ఈ ఆందోళన కొనసాగుతుంది. పోలీసులు విచక్షణారహితంగా తమపై దాడి చేశారంటూ కూడా విద్యార్థులు ఆందోళన బాట పెట్టారు. మొత్తం మెరిట్ లిస్టును బయట పెట్టాలంటూ కూడా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పిహెచ్డి కేటగిరీ 2లో జరిగిన అక్రమాలకు సంబంధించినటువంటి దాని మీద నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి, నిరసన నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు కూడా కొనసాగుతున్నాయి. ఒక ఎమ్మెల్సీ ప్రోద్బలం ఎక్కువగా ఉండడం, ఎమ్మెల్సీ ఒత్తిడి మేరకే వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళకే ఈ సీట్లు కేటాయించారనేది చెప్తున్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్కు సంబంధించి 3 సీట్లకు 52 మంది ఎంట్రన్స్ రాయగా, అందులో టాప్ స్కోరర్కు ఓపెన్ కేటగిరీ ఇవ్వాల్సి ఉన్న ఆ స్థానంలో వేరే వాళ్ళకు అడ్మిషన్ ఇచ్చారనేది చెప్తున్నారు. ఇంకా మెరిట్ లిస్టు ఇంటర్వ్యూలలో సంబంధించినటువంటి దానిలో కూడా అవకతవకలుగా పాల్పడ్డట్టుగా చెప్తున్నారు. ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నిత్యం ఆందోళనలతో కాకతీయ యూనివర్సిటీ అడుగుతుంది. పిహెచ్డిలో జరిగినటువంటి అక్రమాల మీద విద్యార్థులు ఏమనుకుంటున్నారు, అసలు అక్రమాలకు సంబంధించినటువంటి వీళ్ళు చూపెడుతున్నటువంటి అంశాలు, తర్వాత పాలకవర్గం నుంచి వాళ్ళకు వస్తున్నటువంటి సమాచారం కావచ్చు, వాళ్ళ ఆందోళనకు సంబంధించినటువంటి అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి పిహెచ్డి కేటగిరీ 2 కు సంబంధించినటువంటి ఆందోళన కొనసాగుతున్నాయి. ఇది పోలీస్ కేసుల వరకు వెళ్ళింది. పోలీసుల సంబంధించినటువంటి తమపైన జరిగిన ఇష్యూలేని ఇవన్నీ కూడా గాయాలయ్య అనేది విద్యార్థులు చెప్తున్నారు. ఈ ఆందోళనలు చాలా అట్టుడుగుతుంది. మరోవైపు యూనివర్సిటీ కూడా సెలవు ప్రకటించారు. కొంచెం మాట్లాడదాం. అసలు అంటే మీకు ఈ దెబ్బలు తగినాయి వెంటనే ఇప్పటివరకు చాలా ఇష్యూస్ చెప్పుకుంటూ వచ్చారు. అసలు దీనికి కారణం ఏమనుకుంటున్నారు? దేనికోసం మీ పోరాటం చేశారు? మా పోరాటం ఏంటంటే ఎవరి ఎవరి ప్రోద్బలంతో ఇక్కడికి వీసీ వచ్చిండో, ఎవరి అండదండలు ఉన్నాయని చెప్పేసి విర్రవీగుతున్నాడో, వాణి యూనివర్సిటీ ఎట్లున్నది, ఇప్పుడు ఈ యూనివర్సిటీ ఎట్లున్నది, ఏ పల్లారాజేశ్వరరెడ్డి అనురాగ్ యూనివర్సిటీ అధినేత వాణి యూనివర్సిటీ మొదలుపెట్టి 4 సంవత్సరాలు కాలేదు. ఆ యూనివర్సిటీలో ఇప్పటికి 2 సార్లు పిహెచ్డి నోటిఫికేషన్ ఇచ్చిండు. ఒక్కొక్క నోటిఫికేషన్లో 324 మందికి పిహెచ్డి ఇచ్చిండు. దానిలో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ ఏంటి? ఓన్లీ ఫ్యాకల్టీ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ. దానిలోనే 324 మందికి ఇస్తే దానిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ సంఖ్య ఎంత? 10,000 మంది. కానీ తెలంగాణ తొలిదశ ఉద్యమ కారణంగా ఏర్పడేటువంటి ఈ ఒక్క కాకతీయ యూనివర్సిటీ దగ్గర దగ్గర 47 సంవత్సరాలు అవుతుంది. 47 సంవత్సరాలలో ఇంతకుముందు మనకు నోటిఫికేషన్ ఇచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 సంవత్సరాల తర్వాత ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఈయన నింపినటువంటి సీట్లు 212 సీట్లు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు 27 డిపార్ట్మెంట్లు, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ 6 ఫ్యాకల్టీస్. నీకు దానికి దీనికి తేడా తెలుతలేదా? వీసీ కొంచెమైనా సిగ్గు తెచ్చుకో. ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? నేను డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ ప్రొఫెసర్లు అందరికీ ఖచ్చితంగా వాళ్ళకి గైడ్షిప్ ఇవ్వాలి. ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం కల్పించాలని చెప్పి కోరుతున్నాం. కానీ మాకు ఉద్యోగం ఇయ్యాను లేకపోతే ఇంకోటి ఇయ్యాను చెప్తే అడుగుతలేం. అదేవిధంగా నువ్వు నిర్వహించినటువంటి పిహెచ్డి అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని చెప్తున్నాం. యూజీసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తుంగలో దొక్కినావు. నువ్వు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కో రకంగా ఇంటర్వ్యూలు నిర్వహించినావు. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కో రకంగా ఇంటర్వ్యూ ప్యానల్స్ ఉన్నాయి. అదేవిధంగా రెగ్యులర్ వాళ్ళని కాదని చెప్పేసి పార్ట్ టైం వాళ్ళకి అమ్ముకున్నావు అని చెప్పేసి మేము అంటున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీడియా ముఖంగా బహిరంగ చర్చకురా అని చెప్పేసి ఇవాడు 8 రోజులు అవుతుంది. నువ్వు ఎందుకు వస్తలేవు? నువ్వు తప్పు చేసినావు కాబట్టి వస్తలేవు. ఈడబ్ల్యూసీ అన్నది మన యూఎస్సీ నామ్స్ ప్రకారం పిహెచ్డి సెకండ్ 2లో ఇచ్చిన ప్రకారము అలా ఆర్డర్ కాపీస్లో మాత్రం ఈడబ్ల్యూసీ మాత్రం మెన్షన్ చేసినట్టు లేదు. జనరల్గా ఒకటే ఓసి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి అలా 3 ఇచ్చారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్కు సీట్ ఇవ్వకుండా సెకండ్ ర్యాంక్ ఇస్తారు. సెకండ్ వచ్చిన ర్యాంక్ ఏమో సీట్ ఇయ్యరు. 5th ర్యాంక్ ఉన్న క్యాండిడేట్కు ఫస్ట్ ఇస్తారు. ఏ రూల్స్ ప్రకారం మీరు ఇచ్చారు, ఏ రోస్టర్ ప్రకారం ఇచ్చారు అది డిసిప్లే చేయలే. ఓన్లీ ఆల్ టికెట్ మాత్రమే డిసిప్లే చేశారు. అంటే ఆల్ టికెట్ డిసిప్లే చేసిందంటే దానికి కారణం ఏంది? అలా అవకతవకలు జరిగినాయి కాబట్టే కదా. వాళ్ళకి అనుకున్న వాళ్ళకి ఇవ్వడం ద్వారా కదా ఆ సీట్లు అనేది వాళ్ళకి వచ్చింది. ఎక్కడ మీరు తప్పు పడుతున్నారు? ఏ రోస్టర్ ప్రకారం కానీ అలా వాళ్ళు ఇచ్చినట్లు లేదు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే 75% మొత్తము బయట ఉన్న వాళ్ళకు మాత్రమే హోల్సేల్గా అమ్ముకోవడానికి మేము గుర్తించి చెప్పడం జరిగింది. పిహెచ్డి ఎగ్జామ్ పెట్టిన తర్వాత పిహెచ్డి ప్రశ్న పత్రం ఎక్కడైతే తయారు చేయాలో డిఆర్సీ చేయకుండా హెచ్ఓడిలతోని కాకతీయ యూనివర్సిటీలో ప్రశ్న పత్రాన్ని తయారు చేయించకుండా జేఎన్టీయులో ప్రశ్న పత్రాన్ని తయారు చేయించడంలో మతలబ్ ఏందో వీసీ గారు చెప్పాలి. ప్రశ్న పత్రం చేయించడంలో కూడా దదిగిన మొత్తం కూడా శుద్ధ తప్పులు ఉన్నాయి. ఎగ్జామ్ పెట్టిన తర్వాత సంవత్సరన్నర పొడిగించడానికి మతలబ్ ఏందో చెప్పాలి వీసీ గారు. సంవత్సరన్నర తర్వాత పొడిగించిన తర్వాత రోస్టర్ ప్రకారం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రోస్టర్ని పాటించకుండా వీళ్ళ ఇష్టానుసారంగా రోస్టర్ని తయారు చేయించుకొని మొదటిసారిగా నోటిఫికేషన్లో ఎన్ఓసీని పెట్టకుండా ఈడబ్ల్యూసీ అక్కడ పెట్టకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఇంటర్వ్యూలలో వచ్చినటువంటి వారిని ఈడబ్ల్యూసీ తీసుకొని వారికే సీట్లు అమ్ముకోవడం జరిగింది. అంటే అగ్రవర్ణాలకు ఇలా చూసుకుంటే మనం ఫార్మసీ డిపార్ట్మెంట్లో 21 సీట్లు అమ్ముకోవడం జరిగింది. పొలిటికల్ సైన్స్లో 3 సీట్లు అగ్రవర్ణాలకు ఇవ్వడం జరిగింది. మా హిస్టరీ డిపార్ట్మెంట్లో ఒక పార్ట్ టైం వారికి ఇవ్వడం జరిగింది. అంటే దీని మధ్య మతలబ్ ఏందో చెప్పాలి. ఎందుకంటే కేవలం పల్లారాజేశ్వర రెడ్డి కౌశిక్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఎర్రవేల దయాకర్ రావుకు అనుకూలమైన వ్యక్తులకు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి సీట్లు అమ్ముకోవడం జరిగిందని మేము ప్రగాఢంగా తెలియజేస్తున్నా ఉన్నా. ఈ ఆందోళన ఉధృతంగా కొనసాగుతుండటంతో విద్యా వ్యవస్థే దెబ్బతినే పరిస్థితులు కొనుక్కున్నాయి. ఈ వీటన్నింటినీ సరిచేసి మళ్ళీ పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు అర్హులకు న్యాయం చేయాలంటూ కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని లేకపోతే తమ ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామంటున్నారు విద్యార్థి సంఘాలు. వీడియో జర్నలిస్ట్ కాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, కాకతీయ యూనివర్సిటీ నుంచి.